విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తోయాక జగదీశ్వర నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆమెను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తనను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ పదవి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తనకు అప్పగించడం గిరిజన కులానికే గర్వకారణమన్నారు. మా గిరిజనులు అని గుర్తించి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవనీయులు శ్రీ చిత్రచర్ల విజయరామరాజు గారు, గౌరవనీయులు శ్రీ కిశోర్ చంద్రదేవ్ గారు, గౌరవనీయులు శ్రీ మన గుమ్మడి సంజారాణి గారు, పొలిట్ బ్యూరో సభ్యురాలైనటువంటి మేడం గారు మరియు గౌరవనీయులు శ్రీ కిశోర్ చంద్రదేవ్ గారు మరియు మన పరిశీలకులైనటువంటి జగదీష్ గారు మరియు మన జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి మన లోకేష్ బాబు గారు మరియు అశోక్ గజపతిరాజు గారు నాకు మా గిరిజనులుగా గుర్తించి ఇంత అవకాశాన్ని కల్పించినటువంటి అందరికన్నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి ఈ బాధ్యతను మా గిరిజనులుగా గుర్తించి నాకు ఈ బాధ్యతను అప్పగించారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు ఒక సేవకురాలుగా చేయమని చెప్పారు. కాబట్టి నాకు టిక్కెట్ వచ్చినా రాకపోయినా నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు ఈ బాధ్యతలన్నీ నేను మా కార్యకర్తలకు అందరికన్నా మా నాయకులకు అందరికన్నా కలిపి నేను ఒకే త్రాటిపై నడిపించి సీనియర్లైనటువంటి నాయకులు సలహాలు అన్నీ తీసుకొని నేను ముందుకి సాగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చిన్న వయసులో నాకు ఈ బాధ్యతను అప్పగించారు. ఇది ఒక అలంకారానికి పదవి మాత్రం కాదు, ఎందుకంటే ఇది ఒక బాధ్యత అప్పగించారు. ఈ బాధ్యతను నేను నడిపించగలిగితేనే ఒక నాకు ఒక గుర్తింపు ఉంటుంది, లేదు అంటే ఉండదు. ఎందుకంటే మనము ఎంత కష్టమైనా సరే ఆ కార్యక్రమాన్ని చేయగలగాలి. ఇప్పుడు జరిగినటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న పనులన్నో